అంటే ఆయన అప్పుడు అన్నారు కదా 13 జిల్లాల్లో ప్రజలు కోరుకుంటున్నారు, 13 జిల్లాల రైతులు అప్పుడు ఏదో యాత్ర చేపట్టడానికి కూడా ఏదో రెడీ అయ్యారు, తర్వాత డ్రాప్ అయినట్టున్నారు. అమరావతిని కోరుకుంటున్నారు రైతులందరూ ఒకే తాటి మీదకి వస్తారని. అంటే మరి అది ఉంటే కనుక కనీసం కుప్పంలోనైనా ఆ పాజిటివ్నెస్ అనేది కనిపించాలి కదా. నేను అదే అడిగే. అదే సిక్కు యాత్ర టైప్లోనే ఉంటుంది ఇప్పుడు రైతు ఉద్యమం అంటే పంజాబ్ది కాస్త దేశం అంతా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అమరావతి దాంట్లో ఫస్ట్ ప్రాక్టికల్గా పబ్లిక్కి వచ్చేటప్పటికి ఒకచోటే అభివృద్ధి కేంద్రీకరణ అనేదాన్ని యాక్సెప్ట్ చేయరు. అది గతంలో మనం ఎన్నోసార్లు చెప్పాము, ఒప్పుకోలేదు వాళ్ళు. లేదు అమరావతి ఒక మహానగరం కావాలని కోరుకున్నారు. అమరావతి నగరం కావాల్సిందే, మహానగరం మా నగరాలు నక్కర్లేదని అంత వెళ్తాను ఎవరు ఉండొద్దు. ఎవడు కూడా మా ఊర్లన్నీ వద్దండి, ముందు ఒక అమరావతిని బాగు చేస్తే ఆ తర్వాత మేమే బాగుపడతామండి అనుకునేవాడు ఆంధ్రాలో ఉండేవాడు ఎవడట్టు అనుకుంటాడని నేను అనుకోను. అది తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, తెలుగుదేశం సింపథైజర్సు. ఆ భ్రమల్లో బ్రతకడాలంటే కనుక మనం పాత ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాదు గురించి అనుకున్నట్టు ఉంటుంది. ఇవాళ రోజున కళ్ళెదురకుండా మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం చేసి మన కళ్ళెదురకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనమే వలస పక్షుల్లాగా ఉంటే ఇంకెట్టగంటారు. మొత్తం అంతా నవనగరాలు, టోల్గేట్లతో జనాలు ఊళ్ళోకి రావడాలు. రాజధాని ఎవడన్నా టోల్గేట్ పెట్టుకుని ఊళ్ళోకి రావాలని కోరుకుంటాడా? దానికి తోడు మొత్తం నా శ్రీకాకుళం వద్దు అమరావతి చాలు, నా విజయనగరం వద్దు అమరావతి చాలు అని కోరుకుంటున్నాడంటే వాడు వాళ్ళందరికీ దండం పెట్టచ్చు మనం చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి. అలాంటి దండం పెట్టేవాళ్ళు తక్కువ అయ్యారు, అందువల్ల ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎందుకంటే కీలక నేతలు చంద్రబాబు గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, నియోజకవర్గాల వైపు తొంగి చూడడం అనేది గెలిచిన తర్వాత చాలా అరుదుగా ఉంటుంది. నా మధ్యన హిందూపురంలో కూడా ఇటువంటి వివాదం ఒకటి రేజ్ అయింది. లోకల్గా తిరుగుబాటు పెరిగింది, వైసీపీ మద్దతుదారులు పెరిగారు, ఆయన ఏదో పీఏలను కూడా ఇద్దరు ముగ్గురు మార్చారంట లోకల్గా. అప్పుడు ఆయన ఏదో వివాదాలు కూడా వచ్చినాయి పీఏల మీద. ఇది ఒక అలర్ట్నెస్ తీసుకొచ్చిందా ఈ కుప్పం ఓటమి? ఇప్పుడు పీఏల పాలనతో ప్రభుత్వాలు నడిచేటట్టయితే ప్రతి ఎమ్మెల్యే కూడా శుభ్రంగా హైదరాబాద్లో బెంగళూరులో ఉండి తల ఓ పీఏని పెడితే అయిపోయా. గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. అయితే ఏంటంటే చంద్రబాబుకిను లేకపోతే జగన్కి వీళ్ళకి సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది. జగన్ దగ్గర ఉండే పీఏలు భయంతో ఉంటారు, అక్కడ ఈయన దగ్గర పీఏలు ధైర్యంతో ఉంటారు. అరే బాలకృష్ణ పీఏలు అయితే కనుక మరింత తెగింపుతో ఉంటారు, అడిగేది ఎప్పుడు ఉంటారు కదా అనేసి. కాబట్టి అవి ఒకటి. రెండవది ఏంటంటే పార్టీ నష్టపోతుంది ఒక్కసారిది ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పతనం అనే కాన్సెప్ట్ అయితే అనను, కానీ ఎలర్ట్ కావాలి. ఎందుకు అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ పుట్టుకొచ్చింది ఈ ఎలక్షన్లో ఫస్ట్ టైం, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇంతకుముందు ఆల్టర్నేటివ్ లేదు, ఇదివరకు ఇలా ధైర్యం అదే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం. తెలుగుదేశం మీద కోపం వస్తే కాంగ్రెస్కి వెళ్ళి, కాంగ్రెస్ మీద కోపం వస్తే తెలుగుదేశానికి వెళ్ళి. ఇప్పుడు మూడో వాడు వచ్చాడు, ఉన్నాడు, ఆయన గుర్తించారు. మూడోది వచ్చాడు, ఆ కూటమిని గుర్తించారు. ఆ కూటమిని గుర్తించడం ఇంతకుముందు ఒక ఎత్తు అయితే ఇప్పుడు దానికి విజయాలు ఇస్తున్నారు. అంటే దీని ఇంపాక్ట్ ఏంటంటే అధికార పక్షం మీద కోపం వస్తే ప్రతిపక్షానికనే ఆల్టర్నేటివ్ కాదు, మూడో వాళ్ళనైనా ఎంకరేజ్ చేస్తారు. ఇదివరకు అంతా ఆంధ్ర పాలిటిక్స్ సుదీర్ఘకాలం పాటు అయితే నువ్వు, నేను కాకపోతే నేను. ఇప్పుడు అట్లా కాదు, తెలంగాణలో బీజేపీని తీసుకొచ్చిన ఇక్కడ జనసేన బీజేపీ కూటమిని యాక్సెప్ట్ చేస్తున్న అదే రీజన్. మూడో వాళ్ళను ఒప్పుకునే రోజులు బిగినాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు. మూడో వాళ్ళని ఎలర్ట్ చేసి ఎంకరేజ్ చేసే స్టేజ్ బిగినాయి. ఇక్కడ మనీతో, మనీ లేకుండా ఇక్కడ మనీ పాలిటిక్స్ నడిపినా మజిల్ పాలిటిక్స్ నడిపినా లేదు మూడో వాళ్ళు కూడా. ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ ఏమి ఇవ్వగలడు? వాళ్ళతో కంపేర్ చేస్తే ఇచ్చుంటాడు ఈయన కూడా. వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే సగమేగా, అధికార పక్షంతో కంపేర్ చేస్తే. హైదరాబాద్లో అధికార పక్షంతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎంత ఇస్తారు? కానీ డబ్బే కాకుండా జనంలో ఒక టెంపో, ఆ టెంపో ఇక్కడ కూడా బిగినింది ఆంధ్రాలో. అది చంద్రబాబు గారు గుర్తుపెట్టుకుంటే ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏంటంటే పాజిటివ్ పాలిటిక్స్ వైపు కాకుండా నెగిటివ్ పాలిటిక్స్ వైపు పోతున్నారు. ఆ నెగిటివ్ పాలిటిక్స్ అనేటువంటిది ప్రిపేర్ అయినప్పుడు ఏమైపోతుందంటే నెగిటివ్లో ఆయనకి ఎంత నెగిటివ్ ఉందో నీ దగ్గర ఎంత నెగిటివ్ ఉంది, అప్పుడు పాజిటివ్ ఇంకోవైపుకి పోతున్నారు. అది ఎలర్ట్ అంటే గతానికి ఇప్పటికి చూస్తుంటే కంచుకోట్లు బద్దలైపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే హిందూపురం మాదే, కుప్పం మాదే, అంతకుముందు గుడివాడ మాదే, అంటే ఎవరు వచ్చినా మా సీటు మాదే, మేము వెళ్ళకపోయినా సరే ఎన్నికలు వచ్చినాయంటే అది టీడీపీ స్థానమే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారిపోయింది. ఉన్నాటిని కూడా కోల్పోయే పరిస్థితి ఈ కుప్పం పరాజయం ఒకసారి వీళ్ళని అలర్ట్ చేసింది అనుకోవచ్చు. అంటే మీడియా బేస్డ్ పాలిటిక్స్ లేదంటే కనుక యాంటీ ఇన్కంబెన్సీ బేస్డ్ పాలిటిక్స్ వదిలేయకపోతే గనక ప్రమాదం అన్నది ఇందులో వచ్చిన సంకేతం. అంటే మ్యానిపులేటెడ్ న్యూస్ బేస్డ్ ప్రచారంతో గెలుస్తామనుకుంటే భ్రమ,
మ్యానిపులేషన్ అనేటువంటిది వదిలేయాలి ఫస్ట్. మ్యానిపులేషన్ అనేది ఎక్కువ కాలం నిలబడదు. నిలబడదు, అది తాత్కాలికంగా మానసిక సంతృప్తిని ఇస్తుంది. బాహుబలి సినిమాలో చూడడానికి బాగుంటుంది, రోజు మన ఇళ్ల మధ్యలోకి బాహుబలి వస్తే కాళ్ళు ఎరగదు అంతం. ఏది ఊరకనే ఏనుగుల మీదకి వచ్చేసి నన్ను, లేకపోతే రాణా టైప్ క్యారెక్టర్లు వస్తే ఊరుకుంటారండి, తల ఒక కర్ర తీసుకుని వెంటబడతారు జనాలు. ఒకప్పుడు రౌడీ రాజ్యాలు నడిచినాయి, ఇప్పుడు రౌడీ రాజ్యాలు యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. ఒకప్పుడు రౌడీలో ఏ పార్టీలో ఉన్నారు, హయ్యెస్ట్ 70% వీళ్ళ దగ్గర ఉన్నారు, 30% కాంగ్రెస్ దగ్గర ఉంటారు. మరి అప్పుడు ఏమనాలి, వీళ్ళని రౌడీ పార్టీ అనాలా? కాదు కదా. అప్పుడు కూడా వీళ్ళది గొప్ప పార్టీగానే చెప్పారు. కాబట్టి పార్టీల పరమైనటువంటి పాలిటిక్స్ అంటే పేపర్లలో మనం రాయిపించుకుంటే అద్భుతం అనేటువంటి కాన్సెప్ట్ పోయింది. టీవీలలో బ్లాక్ చేసాము, పేపర్లలో బ్లాక్ చేసాము, సోషల్ మీడియాలో తిట్టిపోసాము, అవతల తిట్టింది తిట్టకుండా తిట్టాము. అవతలోళ్ళు వెదవలని ప్రూవ్ చేయడానికి ఉట్టి పేపర్ బేస్డ్ మీద వెళ్ళాం మనం అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి. వాడు అవతలోడేమో పనులు అక్కడ గవర్నమెంట్ వాలంటీర్ల రూపంలో జనానికి ఇచ్చుకుంటూ పోయాడు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వెంటనే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. దాన్ని తగ్గట్టుగా వీళ్ళని క్యాలిక్యులేట్ చేసి ఉంటే బాగుండేది ముందు నుంచి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఏముందాయా అనే టైపులో పోయి ఉంటే ఇది అసలు లైట్ ఉండేది. ఇప్పుడు 30% మాకు వచ్చినాయి, గ్రేటే కదా. 15%, 20% వచ్చినాయి, గ్రేటే. అంత వేవ్లో ఇప్పుడు ఏమీ లేదు, కొంత సింపతి ఉంటుంది. అలాంటి టైంలో కూడా మేము సాధించాం అంటే మా పట్టు మాకు ఎప్పుడూ పోలేదు అని చెప్పుకుంటూ ఉండే దీనికి, అలా కాకుండా అవతల అసలు అయిపోయింది, రేపు పొద్దునకల్లా జగన్కి ఇవాళ ఇవాళ ఎన్నికలు పెట్టేస్తే రేపే జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు అనే ఇదే కదా భ్రమలో. ఆ భ్రమలో తమ బ్రతుకుతూ జనాలు బ్రతకనిద్దాం అనుకుంటే అది సింపతి రివర్స్ అయింది. రెండవది వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది జనం యాక్సెప్ట్ చేయాలి. లైక్ ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసినటువంటి కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా 24 గంటలు కేసుల మీద కేసులు, అంటే నేను లేకపోతే నడవనీయ్యం నిన్ను అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఒక సమాధానం ఇచ్చారు.